బాణసాగర్ పైన ఈరోజు చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఇప్పుడు కాదు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికేలే తెలంగాణ వ్యాప్తంగా చాలా నిరసనలు వ్యక్తమైనవి. మల్లన్న సాగర్ మాకు వద్దు అని చెప్పేసి అక్కడున్న గ్రామాల వారందరూ చెప్పిన రోనాల్డ్ రోస్ అప్పుడున్న కలెక్టర్ గారు పెడచెవిన పెట్టారు. దాని పర్యవసానం వాళ్ళ అభిప్రాయాన్ని తొంగలో దొక్కడం వల్లే ఇలా కొంత వందల మంది ఆత్మహత్యలు కానీ చనిపోవడం కానీ భూమి కోల్పోవడం కానీ జరిగింది. అయితే ఎప్పుడైతే దీనికి ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో, ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేశారో, దేశంలో ఎక్కడ అనే ఒక నరమేధం, నరం ఒక మసాకరే అనాలి, మల్లన్న సాగర్ది ఒక నరమేధం ఎట్లా చనిపోయినారంటే, అప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుల్ని పెట్టి, పోలీస్ పికెట్లు పెట్టి చనిపోయిన వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను కూడా చూసుకోకుండా దాన సంస్కారాలు కూడా అప్పుడున్న పోలీసుల చేత చేయించిన దుర్మార్గమైన ఒక నిజాం పాలనను మనం చూస్తాం. కాసిం రిజ్వీ చనిపోయి మళ్ళీ హరీష్ రావు రూపంలోనే పుట్టిండు. ఈ కాసిం రిజ్వీ ఎంత మేనేజ్ చేశాడంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇవి దరిద్రమంతా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఉండగానే జరిగింది. 2016లో మొదలైన ఈ నరమేధం మొన్న వాళ్ళ గవర్నమెంట్ దిగిపోయేదాకా కూడా జరిగింది. ఇవాళ సిటీలో హైడ్రా కూలుస్తుంది, ఒక్క ఇల్లు కూలిస్తే 1000 కుటుంబాలు బాగుపడతాయి. ఇవాళ దొంగతనంగా కట్టిన, తెలిసి తెలివక చేసిన, ఎలా చేసిన అక్రమ కట్టడాలపై గత ప్రభుత్వం కూడా చెప్పింది నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని. అదే పని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే విచ్చలవిడి యూట్యూబ్లో విష ప్రచారం చేస్తున్నారు. దానికి చెల్లించిపోయిన ఈ హరీష్ రావు ఆయన ఏడుస్తుంటే, ఆయన బాధితుల్ని రెచ్చగొట్టే పద్ధతి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి గతంలో చనిపోయిన వాళ్ళు మల్లన్నసాగర్లో చనిపోయిన వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ బాధలు మీకు తెలియలేదా? దాదాపుగా 20 ఊర్లను ముంచేశారు, 14 ఊర్లు మొత్తం సర్వం కోల్పోయి R&Rలో బతుకు జీవుడా అని పరిస్థితి ఉన్నది. మల్లన్న సాగర్ నరమేధానికి ముఖ్య కారకుడు ఈ హరీష్ రావు. నీకు ఇవాళ ఎక్కడ లేని ఏడుపు వస్తుంది, తట్టుకొని తట్టుకొని కళ్ళు ఒత్తుకొని ఏడుస్తున్నావు, ఇంత గ్లిజరన్ పూసుకొని కళ్ళన్నీ చెమరుస్తున్నాయి నీకు. మరి ఆ రోజు వేములఘాట్లో మల్లారెడ్డి, తుట్టుకూరి మల్లారెడ్డి అని ఆయనకి 3 బిడ్డలు, ఒక బిడ్డ నీళ్ళరికం తెచ్చుకున్నాడు, వారి భార్య కూడా చనిపోవడం జరిగింది. ఆయన చాలా రోజులు ఈ కాంపెన్సేషన్ కోసం తిరగడం జరిగింది. ఒకరోజు అసలు నీ కాంపెన్సేషనే రాదు, నీకు ఇల్లు రాదంటే అతని ఇంట్లో ఉన్న దూలం కిటికీల నుంచి కట్టెలు తీసుకొని ఇంత పెద్ద చితి పేర్చుకొని, ఆ చితి మీద మొత్తం పెట్రోల్ పోసుకొని, తన మీద తాను పెట్రోల్ పోసుకొని, కాళ్ళు చేతులు కట్టేసుకొని తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నీకు ఏడుపు రాలేదా? ఆ రోజు ఆ శవాన్ని కూడా 500 మంది పోలీసులను పెట్టి దాన సంస్కారాలు జరిగినాయి. అంతేందుకు ఆరే కనకయ్య ఎర్రవెల్లిలో ఉంటాడు. ఇతను చివరిగా, సార్ నేను నా సామాను ఉన్నది ఒక ట్రాక్టర్లో పోయి తెచ్చుకుంటా అని బ్రతిమలాడంగా బ్రతిమలాడంగా ఈ కనకరాజుని సరే పో అని చెప్పారు. ఆ ఎర్రవెల్లి లోపలికి పోయిన తర్వాత అక్కడ ఏ పోలీస్ ఆఫీసరో, ఒక సిపిఆ ఎస్పీఆ పెద్ద ఎత్తున ఒక ఫోన్ కాల్ వస్తే, జేసీబీ డ్రైవర్ ఇంకా ఖాళీ అయిందా లేదా రా అంటే, ఇంకొకడు ఉన్నాడు సార్ అంటే, ఎవడు లేడు స్తంభాన్ని కూల్చిపారే అంటే, ఆ స్తంభాన్ని జేసీబీతో కొడితే అది 4 పిల్లర్లు కూలి, స్తంభాలు కూలి కరెంటు షాక్ తోటి అతి దారుణంగా చనిపోయిండు. ఆయన బాడీ తీసుకుపోయి యశోద హాస్పిటల్లో పెట్టి ఏం నమ్మిస్తారు ఈ పోలీసులు? గత పోలీసులు ఏం చెప్తారు? డీసీఎం గుద్దడం వల్ల నీ భర్త చనిపోయిండని 4:30 దాకా, పొద్దున 4:30 ఇన్ఫర్మేషన్ ఇచ్చి 8:30 దాకా తన భార్యను చూడనీయలేదు, పోలీసులను పెట్టి శవాన్ని చూడనీయకుండా దాన సంస్కారాలు చేసిన రోజు ఏమైపోయినాయి నీ కన్నీళ్ళు? గొడుగు దేవదాస్ ముదిరాజ్
నలుగురు అన్నదమ్ములు, 2 ఎకరాలు ఉన్నది, పంచుకుంటే 1/2 ఎకరం. ఆ కాంపెన్సేషన్ కోసం 3 సంవత్సరాలు తిరిగిండు. ఆటో కొనుక్కున్నాడు బతుకు తెరువు కోసం, 14 కిలోమీటర్లు నడిపెట్టాడు. చివరికి వస్తే ఆటో అమ్ముకొని ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే చివరికి 3 ఏళ్ళ తర్వాత ఆర్టీఓ ఏమన్నాడు, నువ్వు లోకలే కాదు, నీకు సంబంధమే లేదు, నీకు కాంపెన్సేషన్ రాదు అంటే ఆయన ఏం చేయాలో తెలియక ఊళ్ళో పోయి ఉరేసుకొని చచ్చిపోయిండు. ఉరేసుకొని చనిపోయిన తర్వాత 12 రోజులకి కర్మ చేసే రోజుకి గుట్టు చప్పుడు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అంటే చనిపోతే తప్ప గుర్తించని నీ ప్రభుత్వం, నీ నీచ ప్రభుత్వం హరీష్ రావు, నీకు ఇవాళ ఏడుపు వస్తుంది. రంగనాయక సాగర్లా పరశురామ్ గౌడ్ని ఇంట్లో పెట్టి ఆయన పొలం దున్ని నీళ్ళు వదలలేదా? హుస్సేన్ సావుకి నువ్వు కారణం కాదా? దెబ్బలు తట్టుకోలేక హుస్సేన్ సావుకి నువ్వు కారణం కాదా? నర్సయ్య సావుకి నువ్వు కారణం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఉసురు పోసుకున్నావు హరీష్ రావు, అప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే అప్పుడు రాయిగా ఉన్న నేను ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అహల్యగా మారిన నేను మంచిగా మారినా నాకు కన్నీరు ఆగుతలేదని చెప్తున్నావా? కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వు చేసిన పాపం అంతా ఇంత కాదు. అప్పుడున్న వెంకటరామరెడ్డి రాత్రులు ఇల్లు ఖాళీ చేయించిండు. పిల్లల ముందే తల్లిదండ్రుల్ని వ్యాన్లో ఎక్కించుకొని పోతుంటే అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఏమన్నాడు? ఆ వ్యాఖ్యలు నీకు తెలియవా? వేములఘాట్ నుంచి వస్తున్న రైతుల్ని, దాదాపు 500 మంది రైతులు మూకుమ్మడిగా వస్తుంటే వాళ్ళని చెదరగొట్టి చావు దెబ్బలు కొట్టినావు. రైతులపైన 307 కేసు పెట్టినావు. మల్లన్న సాగర్ ఎవరు చేసిన పాపం? నువ్వు చేసిన తప్పు కదా హరీష్ రావు. ఇప్పటి 2017లో వేములఘాట్లో 1000 రోజులు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు, దీక్షలు చేశారు. వాళ్ళని అతి దారుణంగా కొట్టింది నువ్వు కాదా? మల్లన్న సాగర్లో ఉన్నవాళ్ళు వెళ్ళడానికి నిరాకరిస్తే పవర్ కట్ చేసినావు, వాటర్ కట్ చేసినావు, చివరికి రోడ్డుల్ని ధ్వంసం చేసి ఆ 14 ఊర్లని ఒక నరమేధం సృష్టించింది నువ్వు కాదా? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్తున్నావు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్తున్నావు, దొంగ ఏడుపులు వేస్తున్నావు, ప్రజల్ని రెచ్చగొడుతున్నావు, పెయిడ్ ఆర్టిస్టులను పెడుతున్నావు, నీ కార్యకర్తల్ని పెడుతున్నావు, పెట్టి ప్రజల్ని రెచ్చగొడుతున్నావు. ఇలా హైడ్రాలో జరుగుతుంది. ఒక్క కుటుంబం ఇల్లు కూలితే 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. తప్పుని తప్పని కూలిస్తే కూడా ఇవాళ నువ్వు విష ప్రచారం చేస్తున్నావు. గతంలో ఎక్కడ మల్లన్న సాగర్ బాధితులు ఎదురు తిరుగుతారో అని ఒక ఎస్టీ ఎంఆర్ఓని పెట్టి, దేశీయ నాయకుని పెట్టి వీళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టలేదా? బెదిరించి గుంజుకోలేదా? మల్లన్న సాగర్ బాధితులు నీకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఊరి సెంటర్లో వాళ్ళతోటి రిజిస్ట్రేషన్ చేయించినావు. కొండపోచమ్మ బాధితుల సంగతి ఏంది? ఇలా ఇంత జరుగుతుంటే నీ ఇలాకాల, నీ మామ ఇలాకాల మీరు బయటికి రాకుండా పోలీసులతోటి చిత్రవాద పెట్టి మీడియాలో రాకుండా చేసి ఇన్ని 100ల మంది సావుకి కారణమైన నీకు అప్పుడు రాని ఏడుపు, ఎవరో 4 అక్రమంగా కట్టుకున్న వాళ్ళ ఇల్లులు కూలుస్తుంటే ఎక్కడ లేని ఏడుపు వస్తుంది? నువ్వు, నీ అమ్ముడువైన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, నీ పేటిఎం బ్యాచ్ అంతా కలిసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో అది చెడైతే మేము చేయనే పోదు, రేపు ఓటు బ్యాంకు మాకే ప్రాబ్లం కదా. సో చెరువులను కాపాడాలి, హైదరాబాద్ని కాపాడాలి, తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఒకప్పుడు మీ మామ చెప్పిన పనే నీ మిండడి చేస్తుండి. అలా నీ మామ చెప్తే నచ్చిన పని ఇలా నీ మిండడి చేస్తే నీకు ఎందుకు నచ్చలేదు? అంటే మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే తప్పనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. గతంలో 50% 50% కూడా నష్టపరిహారం ఇవ్వలే, 5,85,000 ఇస్తా అంటే వాళ్ళు 10 లక్షలు అడిగారు. అది కూడా ఇవ్వకుండా ఎంతో వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ఒక 15,000 పెంచి 6 లక్షల రూపాయలు ఇచ్చినాం.
అయినప్పటికీ ఇప్పటికీ అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి అంటుండే ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఏమంటుండంటే, ప్రతిరోజు ఒక సావుడప్పే వినిపిస్తుంది సార్ మాకీడ, శ్మశానం లేదు ఆర్ఎండ్ఆర్ కాలనీలో, శ్మశానమే లేదు, ఊరి చివరిలో గాల పెడుతురు, 14 ఊళ్ళకి 14 స్కూళ్ళు ఉండాలి, 2 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, ఒక హై స్కూల్ ఉంది, ఇక శ్మశానం వాటికైతే అసలే లేదు, వాళ్ళ బాధలు చూసినోడే లేడు. ఇదొక బాధ అంటే ఈ తొట్కూరు వాళ్ళది, ఇంకా తుక్కాపూర్ వాళ్ళది ఇంకా దారుణం. వాళ్ళ పొలాలు తీసుకున్నారు, ఇల్లులు తీసుకోలే, ఇవాళ టాయిలెట్లకి నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికీ ఈరోజు కూడా. అంతటా ఎండాకాలం వానకాలం ఉంటే మాత్రం వాళ్ళకి నీళ్ల కాలం వచ్చేసింది, కన్నీళ్ళ కాలం, చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకు ఒకటి సమాధానం చెప్తాడు, ఎందుకు కాక రెండుకి చెడ్డ రేవడిని చేసిన వాళ్ళ బ్రతుకుని, ఇంత దుర్మార్గంగా తెలంగాణను పాలించి ఇవాళ మాట్లాడితే సెక్రటేరియట్ని ముట్టడిస్తాం, రైతు బంధు కాకపోతే అల్టిమేటం ఇస్తున్నా అంటావు. 10 ఏళ్ళ ప్రభుత్వంలో నువ్వేం పీకినవు, నీ మామేం పీకిండు. కేసీఆర్ మౌనానికి వ్యూహాలు ఉంటాయంటారు, కేసీఆర్ మౌనానికి వ్యూహాలు ఏం లేవు, ఫుల్గా తాగాడు అంటుండు, లేవ్వలేక ఇబ్బంది పడి బయటికి వస్తలేడు అంతే, దానికి వ్యూహాలు లేవు, వ్యూహాలు లేవు. ఆ దరిద్రం ఆల్రెడీ తెలంగాణలో పోయింది. కానీ ఈ హరీష్ రావు ప్రభుత్వం పైన ఏదైతే విషం చిమ్ముతున్నాడో ప్రజలు దీన్ని గమనించాలి. ట్రైన్ యాక్సిడెంట్లో పిల్లలు చచ్చిపోతే కన్నీళ్ళు రాలే, కొండగట్టులో 60-70 మంది చచ్చిపోతే కన్నీళ్ళు రాలే, ఉద్యమకారులు 1200 మంది చచ్చిపోతే కన్నీళ్ళు రాలే, మల్లన్న సాగర్లో చచ్చిపోతే నీకు కన్నీళ్ళు రాలే, కానీ హైడ్రాలో మాత్రం ఎక్కడ లేని కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ కన్నీళ్ళు మళ్ళీ తెలంగాణలో రెచ్చగొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే. తెలంగాణ ప్రజలారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గతంలో ఈ అక్రమ కట్టడాలను ప్రోత్సహించిందే ఈ దొంగలు, కాలువల మీద చేసిందే బీఆర్ఎస్ వాళ్ళు, ఇవాళ కూలుస్తుంటే డ్రామాలు వేసేది వాళ్ళే. ఎక్కడెక్కడో జరుగుతున్న చావులన్నిటినీ హైడ్రాకు ఆపాదించి హైడ్రాని ఒక బూచిగా చూపిస్తున్నారు. హైడ్రా నిజంగా అంత ప్రమాదమే అయితే రేవంత్ రెడ్డి గారు ఆ స్టెప్ ఎందుకు తీసుకుంటారు? దయచేసి ప్రజలు గమనించాలి, ఏ పని చేసినా దాన్ని వక్రీకరించడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఇంకొకటి, మా మినిస్టర్ల గారిని కూడా మా ఎమ్మెల్యేలను కూడా నేను ఒకటే అపీల్ చేస్తున్నా, హరీష్ రావుని హరీష్ రావు గారు అనడం బ్యాన్ చేయాలి. ఆయనే ఆ గారుకి సరిపోవట్లేదు, ఆయన మన ప్రభుత్వం మీద ఉమ్మేస్తుంటే, విషం జల్లుతుంటే, కొన్ని పెంపుడు కుక్కల్ని ఎగేస్తుంటే మనం ఆయనని హరీష్ రావు గారు అని సంభావించాల్సిన అవసరం లేదు. నేనే గనక మల్లన్న సాగర్లో జాగ పొడగొట్టుకొని ఉంటే నాకు చితి పెట్టుకోకపోదు, చితి పెట్టుకునేటప్పుడు హరీష్ రావును కూడా నాతో లాక్కెళ్ళిపోయేవాడిని. నిజంగా నాకు గనక చితి పెట్టుకునే పరిస్థితి వస్తే ఇంతమందికి సాగు కారణమైన హరీష్ రావుకు కూడా నా పక్కకు గుంజినోను గుంజి 4 కట్టెలు ఎక్కువ పెట్టాయి ఆ సమస్య పరిష్కరించేవాడిని. అంత దౌర్భాగ్యుడి హరీష్ రావు. ఒక్కొక్క రైతుని 307 పెట్టి 2 కేసులు పెట్టి లోపల వేయించాడు. అప్పుడు దామోదర్ రాజ్ నరసింహ గారు ఆ ఊర్లలోకి వేములగట్లకు పోనీయకపోతే ఒకే ఒక్క నాయకుడు ధైర్యం పెట్టుకొని హైకోర్టుకు వెళ్ళి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి దామోదర్ రాజ్ నరసింహ గారు ఆ రోజు చూపించిన తెగువ ఈరోజు ఈ మాత్రం భూ నిర్వాసితులకు కొంత లాభం జరిగింది. ఒకవేళ దామోదర్ రాజ్ నరసింహ గారు పట్టించుకోకపోయింటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కిష్టాపూర్కి వచ్చి ధర్నా చేయకుంటే వీళ్ళు సర్వం రైతుల్ని మూసేసేవాళ్ళు. కొలుగూరులో ఇల్లులు ఊలగొట్టిండు, 100 ఇల్లులు ఊలగొట్టిండు. ఈసారి ప్రభుత్వం వచ్చుంటే కొలుగూరిని కూడా ఖతం చేసేటోడు. ఫార్మాసిటీ పేరుతోటి నీకున్న భూములకు హరీష్ రావు ఎకరాకు ఎంత తీసుకున్నావు? ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు, 12.5 లక్షలు పర్ ఎకరా తీసుకున్నావు అంటున్నారు.
ఇప్పటికీ అక్కడ ఉన్న రైతులకు ఎంఈ వేసేయలేదు అంటారు. నీ మీద ఉన్న ఆరోపణలకు నువ్వేం చెప్తావు? రంగనాయక సాగర్లో జరిగిన దానికి నువ్వేం చెప్తావు? కొండపోచమ్మకి ఏం చెప్తావు? నువ్వు చేసిన పాపాల చిట్ట చెప్పుకుంటూ పోతే ఒక మనిషి జీవితంలో ఎన్ని పాపాలు చేయొద్దు అన్ని పాపాలు నువ్వు చేసినావు. ఇప్పటికీ సిద్దిపేటలో నీ అరాచకాలు కొనసాగుతున్నాయి. కానీ తస్మాత్ జాగ్రత్త హరీష్రావు, నీకు ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వు దొంగేడు ఈ గ్లిజరీ నువ్వు చేతులకు పూసుకొని ఏడవాల్సిన అవసరం ఇక లేదు. ఇక మీదట ప్రతిరోజు నిన్ను ఏడిపిస్తా. ఈ నాలుగేళ్ళు నువ్వు ఏడుస్తూనే ఉంటావు. నీ ఏడుపుకి కారణం ఏదో కాదు, చక్రధర్ గౌడే అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, రేవంత్ రెడ్డి గారే అవుతారు. నువ్వు చేసిన పాపాలు శాపాలు అన్నీ మా రూపంలో వచ్చినాయి. ఈ 4 సంవత్సరాలు నువ్వు చేసిన దౌర్భాగ్యాలు, నీ బినామీలు, ఇన్ని వేల కోట్ల ఆస్తులు నీకు నీ మామకు బ్యూటీ పార్లర్ నడిపించుకుంటున్న కవితకు ఎక్కడికెళ్ళొచ్చినాయి? తిండికి టికానా లేదు కదా మీ దొరలకి. గతి అతి లేకుండా వచ్చిన నీకు ప్రాజెక్టుల పేరు చెప్పుకొని, అంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కేవలం 1 TMC తడకపెళ్ళి తీసుకొని చెరువులు లేకులు చేసి, ఆయన చేసిన పద్ధతి ఏంది? నువ్వు చేస్తున్న రిజర్వాయర్లు ఏంది? అసలు ఎవడి కోసం ఇది? మల్లన్న సాగర్లో బాగుపడ్డది ఓడని నేను అడుగుతున్నా. మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? కుడవెల్లి వాగు పోతాయి, కొండపోచమ్మై మాసాయిపేట వాగు నుంచి పోతాయి. ఇవి ఎలాగూ వర్షం పడితే కూడా నిండేడియే కదా. ఇప్పటివరకు నువ్వు కాల్వలు ఏడదవి, నువ్వు మొన్న కండువాలు వేసుకొని పోయినావు. చెప్పుతోని కొట్టినట్టు నువ్వు మొహం మీద ఉమ్మితే తూడుచుకొని జల్లి జంప్ అయిన వాడికెళ్ళి ఏ ముఖం పెట్టుకొని ఆ దొంగ కలెక్టర్ని పట్టుకొని, మాజీ కలెక్టర్ని పట్టుకొని, ఆ వెంకటరామరెడ్డికి లేదా సిగ్గు, నీకు లేదా సిగ్గు అని నేను అడుగుతున్నా. నువ్వు ఇట్లే ప్రజల్ని రెచ్చగొడితే మంచి మంచి గడాఫీ లాంటి వాళ్ళు, సద్దాం హుస్సేన్ లాంటి వాళ్ళనే ఈ సమాజం తొక్కి పారేసింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ హరీష్ రావు అంతే. జాగ్రత్త, ఎవడు లేడనుకోకు. నీ డబ్బు బలంతో కొంతమంది దొంగల్ని కొని నా మీదకి ఎగేస్తావు కావచ్చు. నువ్వు అక్కడనే ఇక అంతే నీ లైన్. మల్లన్న సాగర్ యొక్క, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల యొక్క గోస దలిగి నువ్వు కుక్క చావు చేస్తావని చెప్తున్నా. నువ్వు ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, నిన్ను అసలు వదిలేదే లేదు. ఈరోజు మల్లన్న సాగర్ బాధితుల ఏడుపు నిజంగా ఆ రోజు మీడియా కవర్ చేసి ఉంటే, ఆ రోజు నీ చేతుల్లో ఉన్న మీడియా కనుక నిజంగా రాసి ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి నిన్ను నీ మామని చెప్పులతో కొట్టేవాళ్ళు. ఆ రోజు మల్లన్న సాగర్ కన్నీళ్ళు అంతా ఇంతా కావు. ఇవాళ కేవలం సిద్దిపేట చక్రధర్, నేను సిద్దిపేటలో పుట్టిన, హైదరాబాద్లో ఉంటాడా ఆయన, సిద్దిపేటోడు కాదు అంటేనే నా మనసు ఇరిగిపోయింది. ఎంతో బాధపడ్డా. కానీ వాళ్ళ తండ్రులు తాతల నుంచి ఉన్న భూమి అది. ఆ భూమిని వాళ్ళకు కాకుండా చేసి వాళ్ళ గుండెల్లో నీళ్ళు సుడిగుండాలు నింపినాం. నీలాంటి దుర్మార్గ పొలిటీషియన్ని నేను నా జీవితంలో చూడలే. నీలాంటి పొలిటీషియన్ని చూడాల్సి వస్తే కళ్ళు ఒడుచుకొని చచ్చింది నేను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ అండ్ నాయకులకి ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మనం సైలెంట్గా ఉండడం వల్ల ఈ దౌర్భాగ్యుడు ప్రజల మనసుల్లో విషం నింపుతున్నాడు, విషం నాటుతున్నాడు. ప్రజలు పాలలాంటి మనసు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళని ఇబ్బంది పెడుతున్న ఈ దుర్మార్గుని నిజస్వరూపం అతి తొందరలో బయటికి తీస్తాం. కొంతమంది పెంపుడు కుక్కల్ని పెట్టుకొని, ఏడు నిన్నగాక మొన్నొచ్చేడు కాంగ్రెస్ పార్టీలకి కొత్త పాత ఏం లేదు. ఏ పార్టీలో ఉన్నా నేను నిన్నే ఉతుకుతున్నా హరీష్ రావు, నీకు బహిరంగ సవాల్ ఇసురుతున్నా. నీ రంగనాయక సాగర్లో నువ్వు ముంచిందెంత, మల్లన్న సాగర్లో ముంచిందెంత, కాళేశ్వరంలో నీ కథ లేంది. అతి త్వరలో బయట పెడతా. దీనివల్ల నా ప్రాణానికి అపాయం అంటే నా ప్రాణం నీ మీద నిలబడ్డ రోజే వదిలిపెట్టిన. ఇంకెంతకైనా పోరాడతాం ప్రజల కోసం. ఇప్పటికీ మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగలేదు. వాళ్ళకి అన్యాయం చేసింది ఒకే ఒక్కడు హరీష్ రావు తప్ప ఇంకెవరూ లేరు. వాళ్ళ మామ కళ్ళు కప్పి కూడా కమిషన్లు కొట్టేసిన కమిషనర్ కన్నింగ్ దొంగ ఆయన.
ఇక మీదట నీ ఆటలు సాగవు, నిన్ను జైల్లో పెట్టడం ఖాయం, ఇంకా కూడా ఈ దొంగేడుపు లేడుస్తూ ఛాతి నొస్తుంది కాలు నొస్తుంది అని సడ్డిపోరం లెక్క కథలు చెప్పుడు మానేసి ఒక సీనియర్ నాయకుడిగా ఇప్పటికైనా మారు, బుద్ధి తెచ్చుకో. ఇంకా కూడా నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఎవరినైనా కొనగలుగుతా అంటే నాలాంటి చక్రధరులు లక్షల్లో లేకపోయినా వేలల్లో ఉన్నారు. మేమున్నాం, నీ అంతు చూస్తాం, నువ్వు చేసిన దుర్మార్గాలు తీస్తాం, సిద్దిపేట చుట్టుపక్కల నువ్వు దోచుకున్న దోపిడి తీస్తాం. మల్లన్న సాగర్ వాళ్ళకి మాత్రం న్యాయం జరగాలే. ఒకటే మల్లన్న సాగర్ అనే పేరు వస్తే బీఆర్ఎస్ వాళ్ళందరినీ చెప్పులు తీసుకొని కొట్టండి, ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఆ రోజు అంత అన్యాయం జరుగుతుంటే ఒక్కడు మాట్లాడలే. ఈరోజు 18,000 ఎకరాలు దారా దత్తమైపోయింది. దానివల్ల ఉపయోగపడ్డది 2 కుటుంబాలు. ఒకటి కల్వకుంట్ల కుటుంబం, అయితే తన్నీరు కుటుంబం. ఈ తన్నీరు కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబం తెలంగాణని 40-50 ఏళ్ళ వెనక్కి నెట్టేసింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన మేము మల్లన్న సాగర్లో మేమేం చేయలేదు, ఏ కాంట్రాక్టులు పట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు, హైడ్రాలో చేస్తున్న వాటికి మాకు సంబంధమే లేదు. గతంలో ఇచ్చిన దొంగ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటిని కూల్స్తున్నాం. ప్రజలారా, హైడ్రాలో మీకు అన్యాయం జరిగిందంటే ఎవడైతే బిల్డర్ మీకు అమ్మిండో వానింట్లో పోయి కూర్చోండి, వానింట్లోనే ఉండండి, వాన్ బెడ్రూమే వాడుకోండి, వాన్ బాత్రూమే వాడుకోండి. మీకు న్యాయం జరిగేదాకా అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఆర్డీఓ గారి ఇంట్లో కూర్చోండి, ఎంఆర్ఓ గారి ఇంట్లో కూర్చోండి, అప్పుడు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నాయకుడి ఇంట్లో పోయి కూర్చోండి. అంతేగాని అన్యాయంగా రేవంత్ రెడ్డి గారి పైన నిందలు వేయొద్దు. ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. రైతు రుణమాఫీ యొక్క సాహసం 10 ఏళ్లలో చాతగాన్ని మొన్న చేసిండు ఆయన. హైడ్రా అనేది చేతిలో నిప్పు పెట్టుకున్నట్టే. అయినప్పటికీ హైదరాబాద్ నాశనం కావద్దని చెప్పేసి ఒక యజ్ఞం చేస్తుండు మన రేవంత్ రెడ్డి గారు. వారికి మనం అందరం సపోర్టెడ్గా ఉందాం. దయచేసి మీడియాలో కూడా ఆ ఏడ్చుడు తూడుచుడు మనం చూపించడం తక్కువ చేయాలి, అవసరం లేదు. ఒక్కడు బాధితుడైతే వాని ఒక్కరిని ఎన్నికేసుకొస్తే 1,000 కుటుంబాలు నాశనం అవుతుంది. దయచేసి ఈ దొంగ హరీష్ రావు కన్నీళ్ళని దయచేసి నమ్మొద్దు. ఆయన ఏ రోజు ఏడ్చినోడు కాదు, ఆయన ఏ రోజు ఏడ్చిన ముఖం కాదు, అదంతా యాక్టింగ్ ఉంటుంది. అతి తొందరలో ఆయన ముసుగు తొలగిస్తాం. దయచేసి ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. మల్లన్న సాగర్ పాపం హరీష్ రావు కుటుంబానికే కొడుతుంది, కేసీఆర్ కుటుంబానికి కొడుతుంది, కేటీఆర్ కుటుంబానికి కొడుతుంది. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే అన్నా చెల్లెకి అక్రమ సంబంధాలు పెట్టే దౌర్భాగ్యులు. ఈ బీఆర్ఎస్ నాయకులు అంటేనే అన్నా చెల్లె బండి మీద పోతుంటే కూడా అక్రమ సంబంధం పెట్టే దౌర్భాగ్యులు. ఆడకి మగకి ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉన్నా దాన్ని వక్రీకరించే దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళని త్వరలో రోడ్డు కీడుస్తాం, వీళ్ళ జాతకాలన్నీ బయట పెడతాం. తిండికి టికానా లేని కోడు కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కోట్ల రూపాయలు సంపాదించిండు, వాళ్ళ కథ ముగిస్తాం. ఏడాది మాస్కం మీకు పెడతాం, ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడాది కాలే, ఏడాది మాస్కం మీకు పెడతాం. దాని ఫస్ట్ హరీష్ రావుకే ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నాం.